హై వ్యూస్, ఇతను చేసిన పనిని నేను సపోర్ట్ చేయను అలా చెప్పేసి ఓకే రా అబ్బాయి మంచి పని చేశారా అని అనకుండా కూడా ఉండలేదు. మీలో మాత్రం ఎవరు చేయొద్దు, ఒకవేళ చేశారా సూపర్. ఇంకా విషయం ఏంటి, మన ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ దగ్గర పూర్వ అని చెప్పేసి చిన్న గ్రామం, దినేషు గులాబీ అనే వీళ్ళకి సంవత్సరం క్రితం పెళ్ళి అయింది. ఈ గులాబీ ఇంటి పక్కనే రాహుల్ అనే కుర్రాడు ఉన్నాడు. ఎలానో అతనికి ఈమె కనెక్ట్ అయిపోయింది. ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండటం ఈ దినేష్ చూశాడు. చూసి రాహుల్ని పిలిచి చెప్పాడు, గులాబీని పిలిచి చెప్పాడు, కరెక్ట్ కాదురా అబ్బాయి అది అని అన్నారు. పాపం ఇతను చాలా మంచోళ్ళు ఉన్నాడు దినేష్. సో ఇతను మంచితనాన్ని వాళ్ళు మరి చేతకాంతనంగా తీసుకున్నారు, మరి ప్రేమ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇంకేదన్నా కొవ్వో గివ్వో మనకు తెలియదు, కానీ మొగుడు ఉండగానే ఈ గులాబీ మొగుడు ఉండని తెలిసిన సరే ఆ రాహులు అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు. వేరే వాడైతే వాళ్ళని చంపటమో వాడు చావటమో ఇంకేదో దిక్కుమని పని ఎటువంటి ఏవో చేయాలి జరుగుతుంది అవి ఎటువంటివి. బట్ ఇతను ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని చంపి నేను జైలుకి వెళ్ళటం కన్నా, వాడిని చంపి నేను జైలుకి వెళ్ళటం కన్నా దీన్ని వదిలించుకుంటే పని అయిపోయింది. బట్ ఎలా, సమాజంలో అంతా కూడా ఇక ఆమెకి నీకు సంబంధం లేదురా, నీ బతుకు నీవు చూసుకురా అన్నట్టుగా ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తానని చెప్పేసి అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా బయట వాళ్ళకి నథింగ్ బట్ వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చెప్పున్నాడు. వాళ్ళు కాదుకూడదంటే చెప్పాడు. ఇంకేం చేద్దాం చెప్పండి, నాతో ఉండలేకపోతుంది, వాడితోనే ఉంటా ఉంది, వాడు సైతం ఆమెను పెళ్ళికుంటే రెడీగా ఉన్నాడు అని చెప్పి మొత్తానికి ఒప్పించి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది. వచ్చి నానా హడావుడి చేయడం మొదలెట్టున్నారు. కందకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకన్నట్టుగా వాళ్ళు హడావుడి చేయబోతే అప్పుడు చెప్పాడు, నేను ఆమెతో కాపురం చేయలేను బాబు, ఆమె వచ్చేసి నాతో ఉన్న వాడినే కలవరొస్తా ఉంది, ఇంకేం చేయాలి చెప్పండి, చంపటం పరిష్కారం కాదు కదా, అందుకే వాళ్ళ లైఫ్ వాళ్ళది, నా జీవితం నాదే అని చెప్పేసి అన్నాడు. ఇంక చివరి కట్టకలకి అంతా కూడా కాంప్రమైజ్ చెప్పి ఓకే రా బాబు అని చెప్పేసి అనుకున్నారు. సో ఇది విషయం, చంపడం కన్నా చావటం కన్నా ఇది కొంచెం బెటరే కదా. కాకపోతే ఇతను చేసింది చేకమైన వాళ్ళు కొంతమంది అయితే, కన్యాదాన సినిమా ఏదో ఉండే మన దగ్గర, శ్రీకాంత్ది ఉపేంద్రది సినిమా, అది కూడా రకమైనటువంటి స్టోరీ. అలా ఉంటే ఓకే, కానీ కొంతమంది ఆడింగ్లోడరా చేతగానోడరా వాడి దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి ఇంకోటి చూసుకుందిరా, ఇలా కనుక ఎవరన్నా అంటే వాళ్ళ పళ్ళు రాలగొట్టాలనిపించింది. అలాడు బాధలో ఉన్నాడు మళ్ళీ ఇంకేటి. సో వీడియో యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా, నేను ఓపెన్గానే చెప్తున్నా ఈ త్యాగాలు ఇవన్నీ నాకు పెట్టరు, నేను ఎంత గొప్ప నేను చెప్పలేను కానీ వదిలించుకోవటం అంటారు. నేనైతే నీతో ఉంటూ వేరే వాళ్ళతో మొగుడైనా పెళ్ళమైనా సరే అలా చేస్తున్నారంటే వదిలించేసుకోండి, అంతే, వద్దు మీ దగ్గర ఎంతో ఇంకా పంపించండి. బట్ ఆ పంపడం కూడా ఎలాగా, లీగల్గా, మరల మీ దగ్గరకు వచ్చేసి ఆవాస ఆవాట ఈ వాట హడావుళ్ళు ఉండొద్దు అక్కడ, ఇంకా అంతే మొగుడైనా ఆడవాళ్ళని. రీసెంట్ ఇంకోటి ఎక్కడో చూసా, ఒక మొగుడు ఇంకెవరిని ఇష్టపడతానని చెప్పేసి ఆడామకు తెలిసింది, ఆమెతో మాట్లాడి ముగ్గురు కలిసి ఉందామని చెప్పేసి ఆఫీషియల్ కూడా పెళ్లి చేపించి ముగ్గురు కలిసి ఉంటా ఉన్నారట. అది నిజంగా వాళ్ళు ఇదేంటో నాకు అర్థం కావట్లే, బట్ అటువంటి అయితే ప్రయత్నం అయితే ఎవరు చేయొద్దు, అది పెంట ఎప్పటికైనా సరే. సో మొత్తంగా ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ ఆ చుట్టుపక్కల, అంటే మీర్జాపూర్ సిరీస్ చూసేటారు కదా మీరు, ఎంత ఘోరంగా ఉండదు, నన్ను చూడమని చెప్పారు కానీ బట్ బూతులు ఎక్కువనే అని చెప్పేసి అంటే మన వల్లగదల ముందు ఆగిపోయాయి. సో ఫైనల్లీ ఇతను చేసింది ఏదైతే ఉందో, మ్యాక్సిమం మన అంటే మన అన్నట్టుగా ఉండాలి, కాదుకూడదంటే వదిలించేసుకోవాలి. ఇప్పుడు అతను చేసింది అదే. దీనిని కొంతమంది చేయకుండా కొంతమంది సూపర్ అంటూ ఉన్నారు, నేనైతే మాత్రం పొన్నీళ్ళ బొబ్బు కూడా మంచి చేశారు అని అతను అందంలో అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో చెప్పండి.